ఎస్ ఏపీ గొడవ ఢిల్లీకి చేరింది దేశ రాజధానిలో బల పరీక్షకు సిద్ధమయ్యాయి అధికార ప్రతిపక్ష పార్టీలు 36 గంటల దీక్ష ముగియగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు అమిషాను కలిసి దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా కేంద్ర హోం మంత్రిని కలిసి ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఎంపీలు అమిషా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టింది నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు తన పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు ఏపీలో డ్రగ్స్ కిల్లీ కొట్టులో కూడా దొరికే పరిస్థితి దాపురించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అలాంటి డ్రగ్స్ మాఫియాపై చర్యలు చూపడం మానేసి ప్రభుత్వం తమపై దాడులు చేస్తోందని మండిపడ్డారు ఆయన దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్తామన్నారు బాబు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో ఢిల్లీ నుంచి ప్రసాద్ రాష్ట్రంలో ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో ఈ రాజకీయం మరింత ముదిరింది ఢిల్లీకి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అయితే ఇంతవరకు కన్ఫర్మేషన్ అయితే కేంద్ర హోంశాఖ నుంచి మాత్రం రాలేదు అందుబాటులో ఉండండి అని సమాచారం చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్ని బట్టి ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి వివరించనున్నారు అడ్డు అదుపు లేకుండా ఏమాత్రం కూడా నియంత్రణ లేకుండా సాగిపోతున్నటువంటి గంజాయి సాగు అదేవిధంగా హెరాయిన్ ఇటీవల గుజరాత్ నౌకాశ్రయంలో ఉన్నించి అదేవిధంగా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒక అడ్రస్కు కనెక్షన్ ఉంటాం ఈ నేపథ్యంలో హెరాయిన్ కూడా ఆంధ్రప్రదేశ్తో కనెక్షన్ ఉంది ఇలాంటి మాదక ద్రవ్యాలకు కూడా ఒక కేంద్రం కానుంది అన్న అభయాందోళన కూడా వ్యక్తం చేస్తూ ఈ అంశాలన్నింటి కూడా ఇటు మహారాష్ట్ర కానీ లేకపోతే తెలంగాణలో కానీ పట్టుబడుతున్నటువంటి గంజాయి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సాగయ్యి అక్కడి నుంచే సరఫరా అవుతుందని చెప్పి ఆయా రాష్ట్రాల యొక్క పోలీసులు ఇస్తున్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఏ రకంగానూ కూడా శాంతి భద్రతలకు అనుకూలమైనటువంటి వాతావరణం లేదు అదేవిధంగా పూర్తిగా వైఫల్యం చెందింది ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క విస్తృతవిడిగా ఇక్కడ పెరిగిపోతున్నటువంటి వైనాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అదే నేపథ్యంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో జరిగినటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై చేసినటువంటి దాడులు అదేవిధంగా ఇప్పుడు వరుసగా కొనసాగుతున్నటువంటి దీక్షలు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని రాజకీయ పరిణామాలు కూడా అమిత్ షాకు తెలియజేయాలన్నది కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియజేయాలన్నది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం ఆ మేరకు అపాయింట్మెంట్ కనుక దొరికినట్లయితే శనివారం ఢిల్లీ వచ్చి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు.